రక్షణ సంఘం చైర్మన్ గా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైన నేత మన బాబు గారు, అలాగే గన్నవరానికి ఇన్ఛార్జిగా పంపారు. దురదృష్టవశాత్తు కోవిడ్ రావటం వల్ల ఆయన మేము కోల్పోయాం. కానీ ఈ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బాబు గారు లోకేష్ బాబు విన్నంటే ఉంటాం. అలా అదే విధంగా ఇవాళ బీసీ సోదరులందరూ ఆలోచన చేయాలి. ఒకవేళ ఇవాళ ఒక కొల్లు రవీంద్ర గారు కానీ, కొనగల నారాయణ గారు కానీ, స్వర్గీయ కాగిత వెంకటరావు గారు కానీ, మన అన్న కృష్ణప్రసాద్ గారు కానీ, మనం అందరం కూడా ఏకతాటిగా పోరాడకపోతే బీసీలందరూ కూడా ఏకమయ్యి చేయి చేయి కలిపి బాబు గారు వెన్నంటి నడవకపోతే ఈ రాష్ట్రం నష్టపోద్ది. అదేవిధంగా ఆఖరిగా ఒకటే చెప్తా ఉన్నా, ఈ గుడివేళకి సరైన మొగుణ్ణి తెచ్చాం. ఈ పిచ్చ కుక్కకి మొగుణ్ణి దింపాడు బాబు గారు. ఆల్రెడీ గన్నవరంలో వీరికంటే పెద్ద మొగుణ్ణి పెట్టాం. వీళ్ళ అంతు ఏంటో మనం అందరం తేల్చాల్సిన అవసరం ఈ కృష్ణా జిల్లాకు ఉంది. ఈ కృష్ణా జిల్లాలో ఈ గుడివేడ కానీ గన్నవరం కానీ ఊరకుక్కలు మరుగుతున్నాయి. ఈ ఊరకుక్కల్ని తోలే బాధ్యత మనందరం తీసుకోవాలి. మనందరి బాధ్యత బాబు గారు తీసుకుంటాడు. కాబట్టి ఆలోచనతో ముందుకెళ్ళాలి, చేయి చేయి కలుపుదాం. అదేవిధంగా ఆఖరిగా మనందరికీ ఈ వేదిక మీద పెద్దలందరికీ కూడా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని స్మరించుకునే అవకాశం నాకు మా కుటుంబానికి ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, వర్దెల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్దెల్లాలి లోకేష్ బాబు నాయకత్వం, వర్దెల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై హింద్.